ఏడు దశాబ్దాల తెలంగాణ పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న అలుపెరగని ఉద్యమకారుడు కేశవరావు జాదవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బర్కత్పురాలోని గ్లోబల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1946 నుంచి సాగిన రైతాంగ సాయుధ పోరాటం, 52 నుంచి జరిగిన నార్మల్కి గోబ్యాక్ ఉద్యమం, 1969 నాటి జై తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలోనూ కేశవరావు జాదవ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ హుస్సేనీ ఆలయంలో 1933 జనవరి 27న కేశవరావు జాదవ్ జన్మించారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలోనే తెహజీబ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. 1947 14వ ఏటనే క్విట్ కాలేజీ అంటూ ఏడాది పాటు సాగించిన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. సాయుధ పోరాటం నాటి నుంచి తెలంగాణ గడ్డపై ఉద్యమాలు ఊపిరి పోసుకున్న ప్రతిసారి ముందు వరుసలో నిలుస్తూ యువతరానికి ఉత్తేజం నింపారు. పౌర హక్కుల కార్యకర్తగా కేశవరావు జాదవ్ క్రియాశీలకంగా పనిచేశారు. పలుసార్లు అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించారు. 90వ దశకంలోనే తెలంగాణ ఐక్యవేదిక ద్వారా జయశంకర్, కోదండరాం లాంటి ఎంతో మందిని ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పరిచి విలక్షణ పోరాట పందాకు నాయకత్వం వహించారు. చారిత్రక ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా వేల మంది ఇంజనీర్లను తీర్చిదిద్ది దేశానికి అందించారు. ప్రజా ఉద్యమాలను పరిరక్షించినప్పుడే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుందని చెప్పేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నిలదొక్కుంటున్న సమయంలో ఆయన అస్తమయం తెలంగాణకు తీరని లోటు అని ఆత్మీయులు, అభిమానులు విలపిస్తున్నారు.